ఫీ తీసుకోలేదు నా పేరు కలవాడు ఎవడో తీసుకుంటాడు మీరు బయటికి పదండి లేదు సార్ మీ అబ్బాయి మీ మేనల్లుడు మా దగ్గరే కాదు సార్ ఈ కాబూలి వాళ్ళ దగ్గర కూడా అప్పు చేశారు సార్ ఏంటి భయ్యా ఆ సాబ్ హమారే పాస్ బహుత్ పైసే లే లియా కావాలంటే చూడండి తాకట్టు పెట్టిన మీ ఇంటి కాగితాలు నేను పైసా కూడా ఇవ్వను అసలు నా బీరువాలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ మీ చేతిలోకి ఎలా వచ్చాయి ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను రే ప్రేమ్ రా సమయానికి వచ్చాం వీళ్ళ సంగతి చూడు వీళ్ళ అబ్బాయి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు సార్ ఇమ్మంటే పైసా కూడా ఇవ్వను పోటీ బయటికి నువ్వు ఉండరాని చెప్తాగా నీ ఇస్తాను వెళ్ళు అచ్చా సార్ సాబ్ వీళ్ళ అబ్బాయి బెంజ్ కారు కూడా తాకట్టు పెట్టి 10,000 తీసుకున్నాడు సార్ ఇదిగో ఆర్సీ బుక్ చూసావరా ప్రేమ్ ఈ వ్యథలు నా పొరువుని ఎలా ఎండగడుతున్నారు తిడదా ఉంటే ఒకడు కొడుకు అయిపోయాడు ఒకడు మేనలుడు ఆవేశపడకరా వాళ్ళే మారుతారు ఏం మారుతారా ఏమో నీలాగా కూతురు కన్నా బాగుండేది కొడుకు అయితే గోచి పెట్టి బయటికి పంపినా పేచి లేకుండా వస్తాడు అదే కూతురు అనుకో బయటికి వెళ్తే కాలుదారు వస్తుందో కడుపుతో వస్తుందో అని కంగారు పెట్టి సావాలి సరేరా ఏమిటి పొద్దునే వచ్చావు అన్నట్టు ఎందుకు వచ్చాను నేను నీ మతిపరుపు మండినట్టే ఉంది నీకు తెలా ఉంది నీకు తంటే గుర్తుకొచ్చింది దాన్ని చూద్దామనే బయలుదేరాను ఎవరో ఫ్రెండ్ పెళ్లి చూపు అంటే సికింద్రాబాద్ వెళ్ళింది నీ దగ్గర కార్ తీసుకెళ్దామని వచ్చాను నువ్వు సికింద్రాబాద్ వెళ్తుంది కూతురు కోసమా లేక కన్యాకుమారి కోసమా కన్యాకుమారి ఆవిడెవరు సిగ్గులేదంటరా ఈ వయసులో నీకు ప్రేమ నువ్వు కన్యాకుమారిని చూడలేదు కదా చూడాల్సిన అవసరం కూడా నాకు లేదురా అక్కడే బతికిపోయావు షార్ట్ కట్ లో ఒక్క మాట చెప్పనా నువ్వు ఒక్కసారి కన్యాకుమారిని చూస్తే జీవితాంతం ఆవిడ గుమ్మం ధరపడి ఉంటావు నీలాగా నాది చెప్పల బుద్ధి కాదురా క్యారెక్టర్ ఉన్న మనిషిని రే నా భార్య పోయిన తర్వాత ఇంతవరకు పరాయిస్తుంది కన్నెత్తి కూడా చూడలేదురా అవునులే కన్నెత్తి చూడడానికి కన్ను కొట్టడానికి నీ కొడుకున్నాడుగా నీకు ఆ ఛాన్స్ ఎక్కడది నీతో ఒక్క మాట చెప్పరా ఏం చెప్తావు నా కొడుకు బడు దాయి సన్నాసి అంటావు లేదురా ఏదో కోపం వచ్చినప్పుడు అలా అంటానండి ఒరే వాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉందో చూసావా రాముళ్ళు అయోధ్యలా ఉన్నారా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వారం రోజులైంది ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు నారంలో పడుకున్నావేంటి నాకు అర్థమైందిలే నువ్విగా ఒంటరిగా పడుకోలేవు నాలాగి నీకు స్టార్ట్ అయి ఉంటుంది ఏంటి అదే ఏది అదేనే లవ్ రాజాతో లవ్ లో పడిపోయాను మరి నీకెలాగుంది నేను లవ్ లో పడ్డాను అయితే ఆంటీతో చెప్పి జీలకర్ర బలం పెట్టించేసుకుందావా ఇదేంటి నీ వేలు ఇలా ఉన్నాయి ఇప్పుడు నా చేతికి తగిలింది ఏమిటి మూతి మీద మేసం ఏటమ్మా ఏమైంది ఏం లేదు పిన్ని ఎంత పెద్ద ఎలుక దుప్పట్లో దూరిపోయింది పోయిందా మంచం దిగేసింది లైట్ తీసేసి పడుకోండమ్మా టెన్ అయింది ఓకే ఓకే థాంక్స్ అండి వెళ్ళిపో ఒకటి పెట్టుకోనా ఏంటి ఒక్కటి పెట్టుకుని వెళ్ళిపోవాలి మా బావ ఫుల్ ముద్దుకి ట్రై చేసి ఉంటాడు నేను హాఫ్ ముద్దుకి ట్రై చేస్తా ఇవ్వవా జస్ట్ హాఫ్ కిస్ జస్ట్ తన తానే తానే నని 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 తానే నని తాను నికిత అమ్మ నికిత తూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి కలవరము ఏమిటలా చూస్తున్నారు ఏమిటలా చూస్తున్నారు అని అడుగుతున్నాను అదే నికితని తీసుకెళ్దామని వచ్చాను వాళ్ళంతా బయటకు వెళ్ళారు అంటే ఇంట్లో ఎవరూ లేరా ఎవరు లేకపోవటమే నేనున్నానుగా ఒరే మతిమరుపు ఇదే మంచి టైం కక్కేయి నీ కడుపులో ఉన్న ప్రేమంతా కక్కేయి కుమారి గారు ప్రతిభను చూడడానికి పెళ్లి కొడుకు వచ్చారు కదా ఏమైంది ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు త్వరలో ముహూర్తం పెట్టించేస్తాను ప్రతిభకి పెళ్ళై వెళ్ళిపోతే